చెబుతున్నాడు కదా, ఆయన ఎవరో ఇంత బాబు లావుకుంటాడు ఆయన చెబుతున్నాడు కదా, ఎప్పటికి 30 ఏళ్ళకి మీరే సీఎం అని చెబుతున్నాడు. ఎందుక హంతకులను రక్షించడానికి సీఎం? రాష్ట్ర ప్రజలారా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, ఆ పార్టీ అధినేత గురించి కూడా దయచేసి మీరు ఒక క్షణం ఆలోచించాలి. యూ షుడ్ నో అబౌట్ యువర్ లీడర్, లీడర్ ఇన్ ది సెన్స్ చీఫ్ మినిస్టర్. హూ ఇస్ హెడ్ ఆఫ్ ది స్టేట్? చీఫ్ మినిస్టర్. వాట్ ఈస్ హీ? యూ షుడ్ నో, మీకు తెలియాలి. ఎంత క్రిమినల్ మైండ్ ఉంది, 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు, మీకు తెలుసు కదా. కొంత భారతదేశంలో అత్యంత ధనవంతుడైన సీఎంగా రూపాంతరం చెందాడు ఆయన 2004లో. వేర్ వర్ హీ ఫైనాన్షియల్లీ? నోవేర్. 1 లక్ష 2 లక్షలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. ఆ మరుసంవత్సరం 70 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. హౌ? సుప్రీంకోర్టు జడ్జిలు కూడా, సంజీవ్ కుమార్ అండ్ అనదర్ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ముక్కు మీద వేలేసుకున్నారు. హౌ దిస్ ఇస్ పాసిబుల్? హూ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్? యూ ఇన్వెస్టిగేట్ దిస్ థరోలీ. తలలో పండిన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా, ఇతనికి ఎలా సంభవించింది, ఎలా సంపాదించాడు ఇంత ఆస్తులు ఇంత తక్కువ టైంలో, ఎంక్వైరీ చేయండి అని చెప్పినారు ఓపెన్ కోర్టులో. అవన్నీ తెలియక, అవన్నీ మాయ చేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఆ భ్రమలో పడిపడి తెస్తే, ఏదో పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గురికింది. అదేగా మన పరిస్థితి ఈరోజు మొత్తాన్ని. ఇప్పుడు నిన్న ఈరోజు ఎక్కడున్నారండి? ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు. నేను అడుగుతున్నా, వీళ్ళ కోసమే, రక్షించుకోవటం కోసమే కదా. ఇప్పుడు లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఢిల్లీ వెళ్తున్నాడు, రక్షించుకోవటమే కదా. కరెక్ట్ కాదు అని చెప్పిన కూడా తెలియచేస్తూ, ఈరోజున అందరు కూడా, కొంతమంది నాకు తెలిసి ఇద్దరు మహిళలు అటండి, బాగా సీఎం గారికి దగ్గరగా ఉండే ఇద్దరు మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారటండి. వాళ్ళు ఎవరైనా చెప్పండి, మీరు ఆలోచించుకోండి. సీఎం గారికి బాగా దగ్గరగా ఉండే ఇద్దరు మహిళలు ప్రాణాలు బిక్కు బిక్కుమంటూ అరచేతిలో పెట్టుకొని ఉన్నారటండి. ఏమవుతుందో, ఏ క్షణానికి ఏమవుతుందో అని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు, నేను ఒక్కటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరి విజయ్ కుమార్ దేనికి ఇతన్ని మీరు ప్రయోగించారు రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి. నిన్న 5:30 గంటల సేపు మీ ఇంట్లో ఉన్నారు, ప్రత్యేకమైన విమానంలో మైసూరు నుంచి వచ్చారు, గన్నవరంలో దిగారు, మీ ఇంటికి వచ్చారు, ఉన్నారు, సాయంత్రం 7 ఇంటికి గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళారు. వాట్ వాజ్ ది వర్క్ ఎంట్రస్టెడ్ టు దెమ్ బై యూ? మీరు ఏమి పని వాళ్ళకు అప్పచెప్పారు? ఆ విజయ్ కుమార్కి ఎవరిని మేనేజ్ చేయమని చెప్పారు?